అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రణీత్ రెడ్డి. ప్రతిమా హాస్పిటల్ కాచిగూడ బ్రాంచ్లో పీడియాట్రిషియన్ అండ్ న్యూనెటాలజిస్ట్. ఈరోజు మనము సీజనల్ డయేరియా గురించి మాట్లాడుతున్నాము. సో యూజువల్గా డయేరియా అంటే చాలామందికి లూజ్ మోషన్స్ ఇది అనే ఉంటుంది. సో డయేరియా మీన్స్ నాట్ ఓన్లీ లూజ్ మోషన్స్, ఇట్స్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ యు ఆర్ గెటింగ్ లూజ్ మోషన్స్. అంటే లిక్విడ్ స్టేట్ స్టూల్స్ ఫాలోడ్ బై నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దాన్ని డయేరియా అంటారు. సో ఇట్ క్యాన్ బి అసోసియేటెడ్ విత్ ఫీవర్ ఆర్ వామిటింగ్స్. సో చాలా మట్టుకు మనకుండే డయేరియా కామన్ కాజ్ వైరసెసే ఉంటాయి, మోర్ దెన్ 60%, ఫాలోడ్ బై బ్యాక్టీరియా అండ్ పారాసైట్స్. సో మోస్ట్ కామన్ వైరస్ ఒకప్పుడు కొలరా, ఇప్పుడు రోటా వైరస్. సో మనకు రోటా వైరస్కి వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంటుంది. అది యూజువల్గా మనం 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్ వ్యాక్సిన్స్ అప్పుడు కవర్ చేస్తారు. సో ఇట్ ఈస్ అవైలబుల్ బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ యాజ్ వెల్. సో యూజువల్గా డయేరియా అన్నప్పుడు సో నంబర్ ఆఫ్ టైమ్స్, అదే ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని సార్లు వస్తుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుందా కొద్దిగా వస్తుందా. సో మోషన్ ఎక్కువ వస్తుంది నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే బేబీ డిహైడ్రేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు మోషన్స్ వెళ్తున్నప్పుడు బాడీలో ఉన్న వాటర్ సాల్ట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో యూజువల్గా యాజ్ అ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మేమేం చూస్తామంటే బేబీ డిహైడ్రేషన్లో ఉండడా లేడా. సో డిహైడ్రేషన్ని యూజువల్గా మేము 3 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. నో డిహైడ్రేషన్, వేర్ ఏం సిమ్టమ్స్ ఏమి ఉండవు, జస్ట్ కొంచెం డల్గా కనిపించడము, కొంచెం డ్రై టంగ్ అది. వేరస్ సమ్ డిహైడ్రేషన్ అంటే కళ్ళు ఇంకడము, కొంచెం డల్గా ఉండడము, రెస్ట్లెస్నెస్గా ఉండడము, ఇరిటబుల్గా ఉండడము, థర్స్డే దాహం ఎక్కువ ఉండడం, ఇవన్నీ సమ్ డిహైడ్రేషన్. వేరే సివియర్ డిహైడ్రేషన్లో చాలా నీరసంగా ఉండిపోవడము, షంకెనైజ్ అంటే లోపల కళ్ళు వెళ్ళడము, అసలు లేపినా లేవకపోవడము, అంటే సరౌండింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇది సివియర్ ఫామ్ ఆఫ్ డిహైడ్. సో సివియర్ ఫామ్లో ఉన్నప్పుడు యూజువల్గా వచ్చినప్పుడు వాట్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తాము అంటే, ఒకటి కిడ్నీ ఫంక్షన్, ఎందుకు అంటే లాస్ట్ యూరిన్ ఎప్పుడు వెళ్ళిండు అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది హిస్టరీలో. వీళ్ళు ఎవరైతే సివియర్లో ఉన్నారో వాళ్ళ యూరిన్ అంతా, అంటే ఆల్మోస్ట్ ఒక 6 to 12 hours గ్యాప్ వస్తుంది దాంట్లో. సో వాళ్ళకు కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చూడాలి, ఎలక్ట్రోలైట్స్ శరీరంలో ఉప్పు ఎలా ఉందో చూడడము, షుగర్ ఎలా ఉందో చూడాలి. ఇవి మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ చేసేది. సో ట్రీట్మెంట్ ప్లాన్లో కూడా సేమ్ ఇంతే, బేస్డ్ ఆన్ ద సివియారిటీ. 3 ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని ఉంటుంది. సో ప్లాన్ ఏ ఈజ్ ORS ట్రీట్మెంట్, మన ORS లిక్విడ్ బాగా తాయించడం. సో మోషన్ పోయినప్పుడల్లా మనం ORS రిప్లేస్ చేయడం వల్ల ఈ డిహైడ్రేషన్, సివియర్ డిహైడ్రేషన్కి వెళ్ళేది తగ్గిపోతుంది. సమ్ డిహైడ్రేషన్లో కూడా ORSే మెయిన్ ట్రీట్మెంట్. సో మనం ఎంత అమౌంట్ ఆఫ్ ORS ఇస్తున్నామో అన్న దాన్ని బట్టి మనం డిహైడ్రేషన్ చూసుకోవాలి. సో సమ్ డిహైడ్రేషన్లో మనం ఈచ్ టైమ్ స్టూల్స్కి అరౌండ్ 200 ml ప్లస్ ఇవ్వాలి, లెస్ దాన్ 6 మంత్స్ అయితే. సో వేరే సివియర్ డిహైడ్రేషన్ దట్ ఈస్ హాస్పిటల్ అడ్మిషన్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా డిహైడ్రేటెడ్ ఉంటారు, నీళ్ళు కూడా తాగరు వాళ్ళు. సో అంత డిహైడ్రేషన్ వస్తుంది. సో దే కమ్ అండర్ సివియర్ డిహైడ్రేషన్. సో ఈ డిహైడ్రేషన్లో వన్స్ మనం యూరిన్ అవుట్పుట్ మంచిగా తీయగలిగాము అంటే డిహైడ్రేషన్ కాస్త సివియర్ కాస్త సమ్ డిహైడ్రేషన్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ అప్పుడు మనం మళ్ళీ ORS ట్రీట్మెంట్ అలాంగ్ విత్ ఐవీ ఫ్లూయిడ్స్. సో అది కూడా మళ్ళీ ఇట్ గో బ్యాక్స్ టు నో డిహైడ్రేషన్. నో డిహైడ్రేషన్ అంటే ఇప్పుడు జస్ట్ ఓన్లీ ORS ఇవ్వడము ఇది. సో సెకండ్ థింగ్, మనం దాంతోపాటు మోషన్స్ తగ్గడానికి మందులు ఏంటిది అంటే మెయిన్ థింగ్ విల్ బి ప్రోబయోటిక్స్. సో నేను న్యాచురల్ ప్రోబయోటిక్స్ లైక్ కర్డ్, ఇది న్యాచురల్ ప్రోబయోటిక్స్, లేదా మన మార్కెట్లో దొరికే డిఫరెంట్ ప్రోబయోటిక్స్ అది, అలాంగ్ విత్ జింక్ సప్లిమెంటేషన్. జింక్తో ఏంటిది ప్లస్ పాయింట్ అంటే అది మన ఏదైతే మోషన్ స్టార్ట్ అవ్వడం వల్ల, అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని రికవరీకి ఫాస్ట్గా హెల్ప్ చేస్తుంది. సో యూజువల్గా జింక్ అన్నది మనం 14 డేస్ ఇస్తాము, డైలీ వన్స్ ఇవ్వాలి. లెస్ దెన్ 6 మంత్స్ అయితే 10 mg, మోర్ దెన్ 6 మంత్స్ అయితే 20 mg. సో అది 14 రోజులు ఇవ్వాలి. సో జింక్ ఇవ్వడం వల్ల 3 నెలల దాకా మోషన్స్ ప్రాబ్లం, అంటే డయేరియా వచ్చే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. జింక్ హెల్ప్స్ ఇన్ హీలింగ్, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. దాంతోపాటు ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా, మన శరీరానికి అవసరమయ్యే బ్యాక్టీరియా కాబట్టి అది కూడా మనకు రికవరీకి.
అన్ని డయేరియాస్ చెప్పాను కదా, మోర్ దెన్ 60% ఆర్ వైరల్, సో దానికి యాంటీబయాటిక్స్ అన్నది అవసరం పడదు. సో డిహైడ్రేషన్లో ఫుడ్స్ ఏమి ఇవ్వాలి అన్నది ఒక సెకండ్ నెక్స్ట్. ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ అంటే కారం లేనిది, సప్పగా ఉన్నది, లైక్ ఉప్మా ఇడ్లీ అలాంటిది ఇవ్వచ్చు. సాబుదానా ఇది, ఏరేటెడ్ డ్రింక్స్ అస్సలు ఇవ్వద్దు, ఫ్రూట్ జ్యూసెస్ అస్సలు ఇవ్వద్దు. సో ఫ్రూట్ జ్యూసెస్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, సో దట్ కాజెస్ మోర్ డయేరియా. సో ఫ్రూట్స్లో కూడా ఓన్లీ బనానా, అది కూడా కచ్చిది, అన్రైప్ బనానా ప్లస్ యాపిల్, ఈ రెండు ఫ్రూట్ అలాంగ్ విత్ వాటర్ మెలన్, ఈ మూడు ఫ్రూట్స్ మాత్రమే ఇవ్వొస్తుంది. తర్వాత బాగా లిక్విడైడ్ సాబుదానా, బటర్ మిల్క్, లెమన్ జ్యూస్ ఇలాంటిది మీరు ఎంత ఇస్తుంటే అలాంగ్ విత్ ORS, ఇవన్నీ కూడా, వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అలాంగ్ విత్ ORS, ఇవన్నీ కూడా ఇట్ విల్ హెల్ప్ హిమ్ రీగెయిన్ హిస్ హైడ్రేషన్. సో ఇది డిహైడ్రేషన్. సో ఈ సీజన్లో డోంట్ వరీ, యాజ్ ఇట్ ఈస్ రెయినీ సీజన్, మేక్ ష్యూర్ నీళ్ళు అన్నది బాయిల్ చేసి తాగించడం పిల్లలకు. సో థ్యాంక్ యూ.